జోస్నా మూవీస్ ఈ పతాకం మీద చారుశీల సినిమా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఉరఫ్ మా వియ్యంకుడు అందుకనే జనరల్ గా ఈ ఎక్కువ ఫంక్షన్స్ కట్టనవపోయినా దీని కంపల్సరీగా రావాల్సి వస్తుంది తప్పల సో దాన్ని రిలీజ్ చేసే సందర్భంగా మీరు వచ్చింది అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను కూడా యాక్ట్ చేసింది మాత్రం ఏదో ఈయన మాకు సంబంధించిన మనిషి కాబట్టి చేశాననేది కాదు చాలా తక్కువ రోజుల్లో గమ్మత్తైన క్యారెక్టర్ చేయించాడు ఆచేత సో ఇవాళ్ళ వాడు కాదు తలకి రంగేసుకునేలా ఉన్నాడు తప్ప ఎప్పటోడో ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నాడు ఇతను కూడా తర్వాత తనే డైరెక్ట్ చేయడం అనేది ఈ సినిమాకి ఒక డెఫినెట్గా ఒక ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మీరందరూ చూస్తూనే ఉన్నారు బడ్జెట్ సినిమాలు చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆ బడ్జెట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీసి వాటిని ఎలాగా ప్రమోట్ చేయాలి ఎలా జాగ్రత్తగా పైకి తీసుకురావాలి ఎలా హిట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో అందరూ ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ చేస్తున్నారు కాబట్టి బహుశా వయాసిస్ ఇన్ ది డిజర్ట్ లాగా ఇప్పుడు అలా వెళ్ళిపోతున్న పెద్ద పెద్ద సినిమాలు ఢమాల్ ఢమాల్ అంటున్న రోజుల్లో చిన్న సినిమాలు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయేమో అనిపించింది అందుకని ఈ సినిమా చారుశీల అనే సినిమా కూడా ఎక్కువ పెద్ద స్టార్డమ్ లేకపోయినా అద్భుతమైనటువంటి సినిమా నిర్మించాడు ఇందులో నేను జబర్దస్త్ రాఘవ తర్వాత గెటప్ సీను వీళ్ళందరూ ఈ సినిమాలో మా కామెడీ పార్ట్ వర్క్ చేశాం తర్వాత ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫస్ట్ జనాలందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇట్స్ ఎ క్యాచీ టైటిల్ అండ్ వెరీ నోన్ చారుశీల అనేది మన తెలుగు ప్రజలందరికీ బాగా సుపరిచితమైన పేరు ఆ పేరులోనే రకరకాల రైమ్స్ ఉన్నాయి చారుశీల ఇట్స్ ఒక పోయమ్ లాగా ఇట్ హ్యాస్ సో మెనీ మీనింగ్స్ అండ్ ఇట్ ఈస్ రొమాంటిక్ ఇట్ ఈస్ పొయిటిక్ అండ్ ఎవ్రీథింగ్ సో చారుశీల పేరులోనే ఒక మంచి మెస్మరైజింగ్ రిధమ్ ఉంది అప్పుడే చెప్పాను నేను చారుశీల విల్ బి ఎ వెరీ గుడ్ ఫిల్మ్ టైటిల్ బాగుంది బాగా తీ అన్నారు దాని తర్వాత నాకు కథ చెప్పారు కథ చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సినిమా అసలు మీరు ఎవరు ఆడియన్స్ అయినా కానీ ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడాలి మధ్యలో మీరు మిస్ అవ్వద్దు ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అందరికీ నమస్కారం ఇది ఇందాక చెప్పినట్టుగా సారీ ఒక 5 మినిట్స్ లేట్ అయింది నా వల్ల అయితే చారుశీల గురించి గత 2 రోజుల నుంచి అనుకుంటున్నాం ఇదిగో అని చెప్పేసి ఈరోజు కుదిరింది సో ఈ టీజర్ లాంచ్ నా చేతుల మీద జరగడం నిజంగా ఆనందంగా ఉంది మీ టీజర్లో చూసినట్టుగా ఒక మగాడు పడే ఆవేదన ఆడది చేసే ఇది ఏదైతే టీజర్లో చూశారో అయితే కొన్ని ఆవేదనలు ఇక్కడ చెప్పుకోవాలి ఈ సినిమాకు పడ్డ ఆవేదన కష్టం ఎలా సాధించారు శ్రీనివాస్ రెడ్డి గారు మీద అన్నది బహుశా నా యాక్టింగ్ కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇంత ఫిజికల్గా ఎప్పుడు ఏ సినిమాకి కష్టపడలేదు ఈ సినిమాకి కష్టపడ్డంత అంటే దీనికి ఆ క్యారెక్టర్ డిమాండ్స్ ఆ క్యారెక్టరు వీల్ చైర్కి మంచానికి ప్లస్ బోల్డ్ అనే ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదలకుండా ఒక చేతి మీద పాకుతూ డేకుతూ హోల్ బాడీని లాక్కెళ్తూ సో ప్రాక్టికల్గా బోల్డ్ అంత కష్టపడ్డాం చాలా మంచి సీక్వెన్స్లు బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి సినిమా సాగింది విత్ ఆల్ గుడ్ పర్ఫార్మెన్సెస్ బెనర్జీ గారు బ్రహ్మానందం గారు మెల్కోటి గారు ఇంకా జబర్దస్త్ నుంచి వచ్చిన మన సీను గెటప్ సీను ప్రతి మంచి యాక్టర్ ఇందులో ఉన్నారు అంటే బాగా పర్ఫామ్ చేసే వాళ్ళంతా ఉన్నారు అండ్ రష్మి గారి గురించి చెప్పాలంటే ఆవిడ చారుశీల షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ విత్ ది ఫైనెస్ట్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇవి కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ అండి కొన్ని సైకలాజికల్ క్యారెక్టర్స్ ప్లే చేయాలంటే ఒక కాంప్లికేషన్ ఉంటుంది ఆ చిన్న చిన్న మూడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానివ్వండి తక్కువని చేంజ్ ఓవర్స్ కానివ్వండి ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఎందుకంటే నేను యూజువల్గా పాజిటివ్ క్యారెక్టర్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్ కొంచెం ఛాన్స్ ఉంటుంది అరే చేస్తే బాగుంటుంది నేను మంచం మీద ఉన్నంతసేపు ఈవిడ చేస్తుంటే అయ్యో ఈ క్యారెక్టర్ని మేల్ క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండే
క్యారెక్టర్ నాకు వచ్చింటే బాగుండే, ఇంతవరకు అనుకోలేదు ఎప్పుడు ఒకళ్ళ క్యారెక్టర్ చేస్తే బాగుండే, నేను చేసేది నేను చాలా బాగా చేస్తున్నాను ఫీలింగ్తో ఉండేవాడిని. బట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ చారుశీల వెరీ గుడ్ వెల్ రిటర్న్ క్యారెక్టర్, చాలా బాగా చేసింది ఆవిడ. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కొత్త ఆయన, ఆయన కూడా చాలా బాగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ కూడా బాగా సమకూర్చారు. మాకు షూటింగ్ జరుగుతున్నంతసేపు యూజువల్గా ఏంటంటే బోల్డ్ అంతమంది ఉంటే సరదా గడిచిపోతుంది. మేము రెండే క్యారెక్టర్లు, ఒక రోజేమో బెనర్జీ గారు, నేను క్యాజువల్గా ఫ్రెండ్ కదా అందుకే తగ్గుంటారు అని తీసుకున్నాం. తర్వాత ఈ కోర్టుల వ్యవహారానికి వచ్చి కొన్ని కాంపెన్సేషన్స్ అడిగారు. ఐ సెడ్ నో, కోర్టు దాకా వెళ్ళినాక నేను ఇచ్చే అవసరం నాకు లేదు, ఎందుకంటే ఇది అతనిది కాదు నాది కాదు, ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు యుఎస్. యుఎస్ ఏదో ఒక రైటర్, ఎన్నో సినిమాలు, నా ఫస్ట్ పిక్చర్ 1983 హిల్స్ హ్యావ్ నో ఐస్ అనే సినిమానే ఆకాశంలో అయ్యా. నా సెకండ్ పిక్చర్ డాకు 48 అవర్స్, దట్ ఈస్ ఫ్రమ్ ఇంగ్లీష్. సో నేను మళ్ళీ నేను తీసిన డాకునే అందరూ బహారని హిందీలో తీశాను. నేను 84లో తీశాను, నేను 85లో తీశాను. ఇప్పుడు నేను కేసు వేయచ్చుగా అందరూ బహార మీద. బట్ ఇట్స్ నాట్ మై ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు హిజ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సంబడీస్ ప్రాపర్టీ. సో ఓవరాల్గా మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. హైకోర్టులో ఇట్లాంటి మ్యాటర్స్ అన్నీ బెటర్ జడ్జ్ ఇన్ ఫిలిం ఛాంబర్ అని చెప్పి హైకోర్టు ఛాంబర్కి డైరెక్ట్ చేసింది. ప్లీజ్ వాచ్ ఆల్ ది త్రీస్ మూవీస్, మూడు సినిమాలు చూడండి, చూసి మీరు ఫీల్ అయింది మాకు రాయండి. వీళ్ళు మూడు చూశారు, 25 తారీఖు ఒకటి, 21 ఒకటి, 22 ఒకటి, 23న సబ్మిట్ చేసి 24న కోర్టు పూర్తి అంగీకారంతో కేసు కొట్టివేయబడింది. యాక్చువల్గా మొన్నే పెడదాం అనుకున్నాం, ఏదో ఆ రోజు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఓపెనింగ్స్ ఉంటాం, ఎన్టీఆర్ గారు ప్రోగ్రామ్స్ ఉంటాం, అలా కుదరక. సో ఏదన్నా మనకి మన పరిధిలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ ఉంది, ఇవి కాదు అని కోర్టుకి వెళ్తాం తప్పు. ఫస్ట్ పాయింట్, ఎందుకు తప్పు అంటే మనలో మనం పరిష్కారం చేసుకోవచ్చు. సినిమా వాళ్ళందరూ ఇప్పుడు ఆయన నా ఫ్రెండే, నేను ఆయన ఫ్రెండే. సో ఇలా వెళ్ళటం వల్ల నేను హర్ట్ అయ్యి కాంపెన్సేషన్ 100 రూపీస్ కూడా ఇవ్వను అని చెప్పాను. దీనివల్ల అఫ్కోర్స్ నేను కోర్టుకు వెళ్ళా, పాపం నా తరఫున తమ్ముడు వెళ్ళి అన్నీ చేసుకుని వచ్చాను. సో ఈ స్ట్రగుల్ చూడండి, 2 మంత్స్ ఇట్స్ అ బిగ్ స్ట్రగుల్. 1 కోటి రూపాయలు 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి సినిమా తీసి మా సినిమా మీది అనే దీనికి వచ్చి ప్లస్ ప్రెస్ మీట్ కూడా పెట్టి డిస్టర్బ్ చేయాలి, అప్పుడన్నా దారికి వస్తారు అనుకున్నాను. సో నేను ఇవన్నీ కేర్ చేయను, ఎందుకు చేయను అంటే ఐ ఎంటర్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ 1969. ఇలాంటి కొన్ని 100 కేసులు చూసి చూసి తీర్పులు ఇచ్చి ఇచ్చి వచ్చా. సో నాకు తెలుసు, ఐ నో వాట్ ఈజ్ గోయింగ్ టు బి. సో ద రెస్ట్ ఎవ్రీథింగ్ మై బ్రదర్ కెమెరామ్యాన్ డైరెక్టర్ విల్ స్పీక్. ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ గోస్ ఇన్ మై స్పీచ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ది పిక్చర్ విల్ గివ్ వెరీ గుడ్ నేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దిస్ పిక్చర్ నెవర్ సీన్ ఇన్ ఇండియన్ స్క్రీన్. ఇట్ ఈస్ 100% ఐ కెన్ గివ్ గ్యారంటీ. వై? బికాస్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఇంగ్లీష్. వీ హ్యావ్ కాపీడ్ దట్, వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దిస్ టు ఆల్ కోర్ట్స్ ఆల్సో. ద కోర్ట్ ఈస్ గివెన్ ఫేవర్ టు అస్. థ్యాంక్ యూ. ఇది 1987లో ఒక నవల్, మిజరీ అనే నవల్ వచ్చింది, స్టీఫెన్ కింగ్ రాశారు. దాని తర్వాత దాన్ని ఒక ప్లే సూపర్ హిట్ అయింది, 2 ఇయర్స్ దాన్ని ఒక డ్రామాగా వేశాడు.
అమెరికా పెద్ద సక్సెస్ అయిన డ్రామా కూడా. దాని తర్వాత దాన్ని మిస్రీ అనే ఫిలిం తీశారు, దానికి ఆస్కార్ అవార్డ్స్ కూడా వచ్చింది ఆ సినిమాకి. నేను దాంట్లో కంటెంట్ తీసుకొని ఇది చేస్తే బాగుంటుందని మా బ్రదర్కి చెప్పడం, ఆయన ఒప్పుకోవడం, ఆ మిస్రీ అనే సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా దాంట్లో ఉన్న కంటెంట్ తీసుకొని నేను మన నేటివిటీకి తగ్గట్టు మార్చుకొని చాలా వరకు మార్పులు చేసి తీసిన సినిమా ఇది. ఇదే సినిమా జూలీ గణపతి అనే తమిళ్లో వచ్చిందంట, అది మాకు నిజంగానే తెలియదు. ఆయన కోనిరెడ్డి గారు వచ్చి ఇలాగా మా బ్రదర్తో మాట్లాడటం, వాళ్ళిద్దరు సినిమా చూసిన తర్వాత డెసిషన్ తీద్దాం అనడం, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన కోర్టుకి వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయినాయి అట్ ద టైం. కానీ ఈ కోర్టుకి నేను వెళ్ళాను, జిల్లా కోర్టుకి వెళ్తే రిజెక్ట్ చేశారు, సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళారు, అక్కడ మాకు డిస్మిస్డ్ విత్ కాస్ట్. ఆ సినిమాకి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో ఈ కోర్టు ఖర్చులన్నీ మీరే భరించాలని వాళ్ళకి ఒక చిన్న నోటీస్ కూడా ఇచ్చారు. దాని తర్వాత అతను హైకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టులో కూడా కేసు కొట్టేశారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళు ఒక ఏపీ మన తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి ఇక్కడ డెసిషన్ తీసిన తర్వాత వాళ్ళ డెసిషన్ అంతా చదివి డిసైడ్ చేశారు చార్జీల అసలు జూలీ గణపతికి సంబంధం లేదు, ఇది మిజరీ అనే నవల నుంచి బేస్ చేసిన సినిమా అని క్లియర్గా రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కోర్టులో ఒకటే అడిగారు, మీరు 4 ఫోటోగ్రాఫ్స్ పెట్టుకొని ఎలాగా మీ సినిమా అంటారు అని అడిగితే దానికి ఆన్సర్ లేదు అతని దగ్గర. లేదు సార్, ఫుల్ పిక్చర్ అలాగే ఉంటుంది అన్నాడు. నో, యు మీన్ టు సే ఒక ట్విన్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటుంది ఆ సినిమా కూడా, 2 సినిమాలు అని అడిగాడు జడ్జి. దానికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో ఇలాగా ప్రతి చోట, లేదండి మీరు కాపీ క్యాట్ అనే దీంట్లో చూడండి తెలిసిపోతుంది అన్నారు. వెంటనే మా లాయర్ చైతన్య గారు వెంటనే కాపీ క్యాట్ చూస్తే దాంట్లో క్లియర్గా ఉంది జూలీ గణపతి బేస్డ్ ఆన్ మిజరీ అని, వాళ్ళదే మంద కాదు. అది చూసేప్పటికి జడ్జే చెప్పాడు ఇన్ని ఉన్నాయి సాక్ష్యాలు, ఇంకా నువ్వు ఎందుకు ముందుగా బిహేవ్ చేస్తున్నావు అని. సో అన్ని చోట్ల నాకు తెలిసి 3 కోట్లలోనూ కొట్టేశారు కేసుని. ఇప్పుడు మేము ఈ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తానని ప్లాన్ చేస్తున్నాం. అండ్ సినిమాకు వస్తే చారుశీల నేను గ్యారెంటీకి రాసేయగలను, ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇది అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఎవరైనా ఊహించి చెప్పగలిగితే, నేను నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పగలిగితే నేను 10,000 స్పాట్లు ఇస్తాను, అంత కాన్ఫిడెంట్ ఉంది. అసలు క్లైమాక్స్ అయితే ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు ఇది వస్తుంది ఈ సినిమాకి ఈ టైప్ ఆఫ్ క్లైమాక్స్ వస్తుంది అని. అంత అద్భుతంగా తీసాం సినిమా. ఈ సినిమాకి నిజంగా ఐ షుడ్ థ్యాంక్ టు రాజీవ్ అండ్ బెనర్జీ రేష్మి. రెయిన్లో నైట్ ఎఫెక్ట్స్లో రెయిన్ ఎఫెక్టు, అసలు డిసెంబర్లో చలి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఆ చలిలో 3 నైట్లు రెయిన్లో తడుచుకుంటా బురతలో చేశారు, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. నేను పర్సనల్గా అది సినిమా చూస్తుంటే అంత రిలీఫ్గా ఉంది, అంత కష్టపడిన దానికి అసలు మైండ్ బ్లోయింగ్, అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఈ సినిమాకి పెద్ద హైలైట్ రీరికార్డింగ్, సుమన్ జూపుడి అద్భుతంగా చేశాడు. ఫస్ట్ టైం అతనికి ఛాన్స్ ఇచ్చాము. నాకు తెలిసి ఓ మంచి ఫ్యూచర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు ఇన్ ఫ్యూచర్లో.